చూసుకుంటే కనుక కొత్తగా మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. నిన్న అందరూ కూడా లాటరీ విధానంలో తీశారు. చాలా మంది సిండికేట్ అయి ఉన్నారు, కొంతమంది వేరే వ్యక్తులు కూడా వచ్చింది. దీని గురించి మీరు ఏమంటారు? ఈరోజు నిజంగా 90% చాలా పారదర్శకంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో ఈ మధ్యాహ్నం అయితే ఆయన నిర్వహించారనే విషయాన్ని మనం అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. అదే మాలయ్యళ్ళు ఆళ్ళీళ్ళు చెప్తున్నారు ఇవన్నీ కూడా సిండికేట్లు అయ్యారు. అది ఎంత సిండికేట్లు అయినా సరే లాటరీలో వస్తేనే కదా, మనం 100 అప్లికేషన్లు తీసుకున్నా ఎవడి అదృష్టం ఉంటుందో వాడికి లాటరీ వస్తుంది. మనం చూసాం దాదాపుగా విదేశాల నుంచి కూడా చాలా అప్లికేషన్లు వచ్చాయి, వాళ్ళకి లాటరీలు వచ్చాయి. అలాగే పక్క రాష్ట్రాల నుంచి చాలామందికి, మన విజయవాడలోనే చాలా, అంటే ఎక్కడైతే కొద్దో గొప్ప రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల ఏదైనా జరిగితే సిండికేట్లు జరిగొండొచ్చు, కానీ మిగతా చోట్ల దాదాపు 99% చాలా బాగా జరిగే. ఇంకా ఇలాంటి మద్యం పాలసీ ఏదైనా సరే అది ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ ఆరోగ్యం పాడవకుండా నూతన వరవడిలో తీసుకెళ్లాలని బాబు గారు చేస్తున్న ప్రయత్నాన్ని, అంటే మద్యాన్ని ఎవరు కూడా ప్రోత్సహించడం లేదు, కానీ అదే టైంలో ఎవరైతే మద్యాన్ని తీసుకుంటున్నారో వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతినకుండా కథంలో మనం చూసాం వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా దారుణంగా చీప్ లిక్కర్ని కూడా దాదాపు 160 నుంచి 200 రూపాయలు పెట్టి జనాభా యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే నాశనం అయిందో అలా నాశనం అవ్వకుండా ఒక మద్యాన్ని కూడా వాళ్ళకి సరసమైన ధరలకు అందించడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మద్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఈ పాలసీని, బాబు గారు పెట్టిన పాలసీని ఈరోజు దాదాపు అందరు కూడా హర్షిస్తున్నారు. అంటే చూసుకుంటే కనుక ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇచ్చిన చీప్ లిక్కరు 150 నుంచి 250 అలా ఉంది, కానీ ఇప్పుడు 100 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తా ఉన్నా అంటున్నారు కదా. అంటే ఎంత వేరియేషన్ ఎందుకు వచ్చిందండి? ఒక 100% మినిమం 100% రేట్ తేడా ఉంటుంది. అంటే క్వాలిటీ వేరేగా ఉంటుందా? నాణ్యమైన మద్యం ఇస్తా ఉన్నారు, రేట్ తక్కువకి ఇస్తా ఉన్నారు. అంటే మనం చూసాం కదా గత ప్రభుత్వ హయాంలో మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి సిండికేట్, దాంతో ప్రజలతో ఎవరు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి కొట్లలో ప్రభుత్వ పరంగా అమ్ముతే దాన్ని ఎలాంటి గూగుల్ పే కానీ డిజిటల్ పేమెంట్ కూడా లేకుండా సాయంకాలం లెక్క తాడిపల్లి ప్యాలెస్కి వెళ్ళేది, ఇది వాస్తవం. రెండోది 14 రూపాయలు 16 రూపాయలు చీప్ లిక్కర్ పడుద్దని చెప్పి చాలామంది పెద్ద పెద్ద ఉండవల్లి అరుణ్ కుమార్ కాదు వలరామయ్య చాలామంది చెప్పారు ఇది పడుతుంది ఎంత, వీళ్ళు అమ్ముతుంది ఎంత అని. అంటే ప్రజలకి నేను చెప్పాను ఎన్నికల ముందు కరెంట్ మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టాలనే ఒక ఫేక్ మాటని పట్టుకొని ప్రజల జీవితాలని నాశనం చేశాడు. నేను బటన్ నొక్కుతున్నాను, నేను బటన్ నొక్కుతున్నానని చెప్పి ఆయన ఇచ్చే 10 రూపాయలకి జనాభా తగ్గించి 100 రూపాయలు లాక్కున్నాడు. అంటే ప్రతిదీ కూడా పేదవాడి జీవితాలతో ఆటలాడుకోవటానికి మద్యాన్ని కూడా వాడుకున్నాడు. ఆ మద్యం వల్ల ఎంతమంది అనారోగ్యమై కాళ్ళు చేతులు పడిపోయి పక్షవాతం వచ్చి లివర్లు పాడైపోయి అనారోగ్యం అయిపోయి ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారో మేము చూసాం, చాలామంది దగ్గర మేము కూడా వెళ్ళాం, అది లైవ్ నిదర్శనం అది. అంటే ఇంత దారుణంగా, అంటే నేనైతే ఏమంటానంటే వైసీపీ ప్రభుత్వంలో మద్యం మీద ఎవడైతే బతికాడో ఆడు నెత్తురు కూడికి తిన్నాడు. అక్కడ ఆ కుటుంబానికి కూడా మంచిది కాదు, వాళ్ళు ఏ ఉద్దేశంతో తిన్నారో. ఎంతమంది మహిళలు తాళి బొట్టు కొట్టి మీ పెళ్ళానికి మీరు మంగళసూత్రాలు తయారు చేసుకుంటే అవుతాయి, అవి మీరు బంగారం వేసుకుని తిరుగుతే అవి ఆగుతాయా? మీరు కార్లలో తిరిగితే ఆ కార్లు ఆగుతాయా? అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవాళ వీళ్ళు మాట్లాడే అర్హత మద్యం మీద అయితే మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి కాకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పాలసీని ఎవరెవరైతే ఎమ్మెల్యేలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎవరైనా సరే దాన్ని కనుక ఆమోదించారో వాళ్ళందరూ కూడా
ఈరోజు ఈ విషయంలో మాట్లాడే అర్హత కానీ లేదు. ఒక మంచి అసలు మద్యం తాగటం అనేది మంచి అని ఎవరు చెప్పండి. అయితే ఇక జగన్మోహన్ రెడ్డి నిన్న ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసిన జరిగింది, ప్రభుత్వ ఆదాయాన్ని గండు కొట్టి టీడీపీ నాయకులు వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఈ మధ్య పాలసీని పెట్టారు తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు, ప్రజాధనం దోచుకోవడమే దీ యొక్క మధ్య నూతన మధ్య పాలసీ విధానం అని చెప్పి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాన్ని మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత జరిగిన ప్రజలు చీకొట్టిన 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన ఆయన ఇంకా రియలైజ్ అవటం లేదు. అంటే తప్పు ఎక్కడ జరిగిందో ఆయన కనుక్కోవటం లేదు. నీ మద్యం పాలసీ మంచిదైతే నీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చేది? ఈరోజు రైట్ డైరెక్ట్గా ఈ టెండర్ల వల్లే 1800 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. నీ ప్రభుత్వ హయాంలో నువ్వు ఏం చేసావు? టెండర్ లేవు, షాపులన్నీ నీ కుటుంబానివే, నీ మనుషులువే. సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో నీ ఇంటికి డైరెక్ట్గా డబ్బులు వెళ్ళటానికి ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ. ఆ రోజు ఎవరైతే మద్యాన్ని చూశారో ఎక్సైజ్, ఆయన ఎందుకు దాక్కొని తిరుగుతున్నాడు? మీరు ఎందుకు దాచారు ఆయన్ని ఇవాళ కూడా? సిండికేట్లు ఏంటి, ఏ బ్రాండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, మీరు ఎంత కొన్నారు, ఎంతగా అమ్మారు, ప్రభుత్వానికి ఎంతకు వచ్చింది, మీరు ప్రజలకు ఎంతగా అమ్మారు, ఇవన్నీ కూడా లెక్కలు ఉంటాయి కదా. ఏ లెక్కలు లేవే కరెక్టే కదా. ఇప్పటివరకు 5 సంవత్సరాలు వాళ్ళ మధ్య అమ్మారు, సంబంధించిన లెక్కలు కానీ ఎంతకు మీరు కొన్నారు, గవర్నమెంట్ ఎంత ఆదాయం వచ్చింది లెక్కలు తీయమని వాళ్ళు అడగొచ్చు కదా. ఇప్పుడు ఉన్న నాయకులు ఏ లేడీకైనా ఎక్సైజ్ ఈ పాలసీ మద్యం చూసిన అతను ఆయన రెడ్డి ఆయన దాసేశారు. వీళ్ళు ఇవాల్టి కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి, వాళ్ళు అది బయట రావటం లేదు కదా. తాడపల్లి ప్యాలెస్లోనో లేకపోతే లెహంకాయ ప్యాలెస్లో ఉన్నారని అందరూ అనుకుంటున్నారు అతన్ని. అంటే వీళ్ళు చేసిన ఏ వ్యవస్థను కూడా వీళ్ళు బాల్ చేయలేదండి. ఇవాళ ఈయన జగన్మోహన్ రెడ్డి కానీ, పేర్ని నాని కానీ, ఈ అంబటి రాంబాబు, ఇంకా కొందరు మాట్లాడుతున్నారు సారా, అది బాబు గారు మంచి ప్రభుత్వానికి నిదర్శనం. అంటే కష్ట సాధింపు లేదు, ఇలా ఇంకా విచ్చలవిడిగా వదిలేస్తున్నాడు. కరెక్ట్ చూసుకుంటాం కనుక ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల నుంచి 100 రోజులు పైన అవుతుంది జరుగుతుంది. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి కానీ అత పత్రిక సాక్షి కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఎన్నో తప్పులు మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నో ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు, తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ దీని అన్నింటి మీద బాబు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు? అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక మీరు కనీసం ఇల్లు దాటి బయటకు వస్తే లేని పరిస్థితి, ఎక్కడెక్కడ అవసరం చేశారు అనేది జరిగింది. కానీ ఇంత తప్పుడు ఎలిగేషన్ చేస్తున్నా కానీ బాబు గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారని? బాబు గారు ప్రజాస్వామ్యవాది. బాబు గారు జగన్మోహన్ రెడ్డి లాగా భయంతో బతికే వ్యక్తి కాదు. ఆయనకు భయం, ఎవరు మాట్లాడినా ప్రజలు చేసిన ఆయన చేసిన పాపాలని మేము ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు అందరినీ బెదిరించారు. వీడు చిన్న కార్యకర్త అని కాదు, ప్రజల సౌమ్యవాదులు కానీ అందరినీ కూడా భయపెట్టి భీమతం చేశారు. బాబు గారు అన్నీ కూడా చేస్తారు, చేయరని ఎత్తి చెప్పను, చేస్తారు. కాకపోతే ప్రజాస్వామ్యంగా చట్టపరంగా ఎవరి మీద ఏ కేసులు ఉన్నాయో మొత్తం తీసి దాన్ని ఎవిడెన్స్లన్నీ కూడా పోగేసిన తర్వాతే ఆయన ముందుకు వెళ్తాడు. మాలాంటి వాళ్ళకి బాధ అనిపిస్తుంది, ఏంటి మేము అనుకున్నాం కదా రాగానే ఆడిని వేసేస్తాం, ఈయన వేసేస్తాం, ఈ లోపల వెళ్ళిపోతాడు, ఆ లోపల, ఎందుకంటే చేసిన పాపాలు. మేము కొత్తగా ఎవరి మీద కేసు పెట్టమంటాం అని అడగటం లేదు. ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా కొత్తగా ఎవరి మీద కేసు పెట్టాలని మేము అనుకోవటం లేదు. కానీ మా కార్యాలయం మీద దాడి చేసి, మా నాయకుల మీద దాడి చేసి, మా ఇళ్ళ మీద పడి దౌర్జన్యాలు చేసి, ఈ మామూలుగా సుబ్రహ్మణ్యం లాంటి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళు, మా సలాం కుటుంబాన్ని హింసించి రైలు పట్టాల మీద పడుకునేటట్టు చేసిన వాళ్ళు, మా మిస్బా చావు కారకమైన వాళ్ళు, మహేష్ గౌడ్ కుటుంబానికి చావు కారణమైన, ఇలా రకరకాలుగా ఈ రాష్ట్రంలో జరిగిన దౌర్జన్యాలకి, ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకాలకి ఆ రోజు ఎవరైతే వెనుకున్నారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా శిక్షించాలి. మేము కూడా తెలుగుదేశం
నాయక కార్యకర్తలు నాయకులు అందరు కూడా ఎన్డీఏ నాయకులు అనుకోండి, అందరు ఓపికగా ఉన్నారు. ఎందుకంటే ఈ అధికారులు అంతా ఒక అంటే ప్రభుత్వాన్ని నడపడానికి కావాల్సిన నజర్ మొత్తం సెటప్ని బాబు గారు చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్కటి ఇప్పుడే ఒక్కొక్క వ్యవస్థ సెట్ అవుతుంది. ఎందుకంటే ఏ వ్యవస్థ కూడా ఇవాళ ఇసుక కూడా ఎంత చేయాలన్నా కూడా ఇంకా చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వం ఉందంటే ఎక్కడ పడతాయి గోతులు. ఏది కూడా ఫ్రీ హ్యాండ్గా లేదు. వీళ్ళు చేసిన మైనింగ్ కానివ్వండి, మైనింగ్ తీసుకుంటే మైనింగ్, వైన్ తీసుకుంటే వైన్ అది సెట్ అయింది, ల్యాండ్ చూసుకుంటే ల్యాండ్, శాండ్ చూసుకుంటే శాండ్ ప్రతి వ్యవస్థను కూడా వీళ్ళు నాశనం చేసి అన్నింటినీ సెటప్ చేసి ఇవాళ అధికారులు కూడా చాలామంది అంటారు, ఇప్పుడు కూడా మారిన అధికారులు ఉన్నారు. అయినా సరే ప్రజాస్వామ్యం కాబట్టి ఉన్న అధికారితోనే ప్రజా పని చేయించుకోవాలి. అవన్నీ సెటప్ కూడా బాబు గారు చేసుకుంటూ వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సాక్షి అయితే భారతిరెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సాక్షిలో అబద్ధం అనేది ఉండదంట. నిన్న కూడా నేను పెద్ద అనాలిస్ట్ని అడిగి చూశాను, బాబు గారి మీద నారాసు రక్త చరిత్ర అని రాసిన వ్యక్తి ఇవాళ కూడా బాబు గారు నోటీస్ పంపించలేదు. అంత ఫేక్ న్యూస్ రాసిన వ్యక్తి మీద ఈరోజు కూడా బాబు గారు వాళ్ళ మీద నోటీస్ పంపించలేదు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని అడగలేదు. అంటే అన్నీ కూడా కానీ ఎవరైతే వీళ్ళు అనుకుంటున్నారో మేము తప్పించుకున్నాం లేకపోతే మేము ఉదయం అనుకునే వాళ్ళందరూ కూడా మళ్ళీ నిన్నటి నుంచి కొంచెం స్టడీ అయ్యారు. ఈ కేసులు అన్నీ కూడా సిఐడికి ఇచ్చిన తర్వాత రైట్ అది మనం చూసాం, వీళ్ళు హైకోర్టు దాకా వెళ్తారు, సుప్రీంకోర్టు దాకా వెళ్తారు, వీళ్ళు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు, పోలీసులు మాత్రం వీళ్ళు కనబడరు. అంటే ఇంకా కంపు ఉంది డిపార్ట్మెంట్లో.